ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు అదనపు కలెక్టర్లు వీరారెడ్డి రాజశ్రీలు మొక్కలు నాటారు. ఆరవ విడతలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలో గాను 647 పంచాయతీలలో కూడా పూర్తి స్థాయిలో నేడు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. వాటి పరిరక్షణ కూడా సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులదే అన్నారు. రాష్ట్రంలోని ఆదర్శ జిల్లాగా హరితహారంలో ముందుండాలనే సంకల్పంతో అందరి కృషితో ఎంతో అవసరమన్నారు. అదే విధంగా కరోనా సమయంలో జిల్లా ప్రజలు సమన్వయం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సమాచార అధికారి విజయలక్ష్మితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంపద తరిగిపోకుండా చెట్లు ఎవరు పట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కూడా జిల్లాలోని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించే విధంగా ఇది ఒక ఉద్యమంలాగా హరిత ఉద్యమంలాగా తీసుకెళ్తామని అందరం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకున్నాం.